ప్రియమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం. ఈ విడత ప్రజా చైతన్య బస్ యాత్రలో ముందు రోజు మధ్యాహ్నం బోధన్ కాన్స్టిట్యున్సీ, ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ రూరల్ కలిపి ఆ మరుసటి రోజు అంటే 5వ తారీఖు మధ్యాహ్నం పూట ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, సాయంత్రం పాలకొండ కాన్స్టిట్యున్సీ, నిన్న రాత్రి పోచంపాడ్ ప్రాజెక్ట్లో అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఈరోజు ఉదయం పోచంపాడ్ ప్రాజెక్టు పరిశీలన చేయడానికి పోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నిర్మల్లో, మరి సాయంత్రం మెట్పల్లిలో సమావేశాలు జరిగాయి. దారి పొడవున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల అద్భుత స్పందన, మరి నేను మనస్ఫూర్తిగా అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు అవన్నీ తెలియజేస్తున్నాను. ఇక 2 రోజుల ప్రోగ్రాం ఉంది ఈ ఫేజ్లో. రేపు వేములవాడలో దైవదర్శనం చేసుకుని సిరిసిల్లలో మధ్యాహ్నం 1 గంటకు ప్రోగ్రాము, సాయంత్రం 5:30కి మానకొండూరు, ఎల్లుండి అంటే 8వ తారీఖు ఈ విడత ఆఖరి రోజు మధ్యాహ్నం 1 గంటకి హుస్నాబాద్లో, సాయంత్రం 5:30కి హుజూరాబాద్లో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొనాలని చెప్పి నేను మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతే ఆ సమయాల్లో మీరు నా ఫేస్బుక్లో ఈ కార్యక్రమాలు ఫేస్బుక్ లైవ్ చూడగలరు. మరి ఈరోజుకి మొత్తం 13 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో బస్ యాత్ర కొనసాగింది, దిగ్విజయంగా కొనసాగింది. నాకు 100% నమ్మకం ఏర్పడింది, వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది, కాంగ్రెస్ వేవ్ ఉంటుంది, మనం స్వీప్ చేయబోతున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మనవి చేస్తూ మీరు అందరూ కూడా రేపు ఎల్లుండి బస్ యాత్రలో పాల్గొని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ముగించుకుంటారు. జై హింద్, జై కాంగ్రెస్.